ఈ వెలక్కాయలు తెలుసు కదండి, ఇది వినాయక చవితికి దేవుడికి పెడతాము. ఈ వెలక్కాయతో ఇప్పుడు మనం పచ్చడి చేయడం చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెలక్కాయతో రకరకాల రెసిపీ చేస్తారు. వెలక్కాయ పచ్చడి, వెలక్కాయ పెరుగు పచ్చడి, వెలక్కాయతో పులిహోర చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ వెలక్కాయతో పప్పు కూడా చేసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం వెలగకాయ పచ్చడి తయారు చేయడం చూద్దాం. ఈ వెలగకాయతో పచ్చడి చేస్తారని మీకు తెలుసా? తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ వెలక్కాయలు కొంచెం అంటే మరీ పచ్చిగా కాకుండా పండుగా కాకుండా చూసుకోవాలి. కొంచెం తేలిగ్గా ఉన్నాయి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పగలగొట్టుకుందాము. ఇదిగోండి, ఇలా ఉండాలి కాయ. మరీ ఎక్కువ పండకూడదు, పండితే కొంచెం ఇంకా కలర్ మారిపోతుంది. లేదు అంటే ఇంకా పచ్చిగా కూడా ఉండొద్దు, పచ్చిగా ఉంటే వగర వగరగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్పూన్తో మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా అన్నింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడి చేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వద్దు అనుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 7/8 ఎండుమిర్చి వేసుకోవాలి. 8 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే వెలక్కాయ చాలా పుల్లగా ఉంటుంది అందుకని. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో చింతపండు లాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు, అసలే అది చాలా పుల్లగా ఉంటుంది. వీటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఈ వెలక్కాయ గుజ్జు వేసుకోవాలి. దీన్ని వేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చపెచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ గట్టిగా ఉందనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా దంచుకోవాలి. మరీ మెత్తగా మరీ పేస్ట్లాగా అవసరం లేదు, కొంచెం కచ్చపెచ్చగా ఉంటేనే బాగుంటుంది. నేను కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ వేసుకున్నాం కదా, అందుకని 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎందుకంటే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. వాటర్ వేసుకోకుంటే మాత్రం 15 డేస్ వరకు కూడా తినొచ్చు. వాటర్ వేసాం కదా తొందరగా పాడవుతుంది, అందుకే కొంచెం సేపు మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ వెలక్కాయ పచ్చళ్ళలో మాత్రం ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే ఈ వెలక్కాయకున్న కొంచెం వగరు వగరు ఉంటుంది కదా అది తగ్గుతుంది. 1-3 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వెలక్కాయ పచ్చడి టేస్ట్లోనే కాదండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో. కాన్స్టిపేషన్స్ కానీ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చడే కాదు, దీంతో చాలా చేసుకోవచ్చు. ఈ వెలక్కాయని పప్పులో కూడా వేసుకోవచ్చు. అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీగా ఎంత బాగుందో. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం ఇంకా ఇంతకన్నా ఇంకా ఏది అవసరం లేదనిపిస్తుంది, అంత బాగుంటుంది. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే
కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.